ముస్లిం ఓట్లు ఎటువైపు? 3 నెలల్లో నమ్మకం కోల్పోయిన కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనంటూ నాటి ఎన్నికల్లో ప్రచారం, దోస్తీ ఉందంటూ విష ప్రచారం చేసి లబ్ధి పొందిన వైనం, గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావన, కాంగ్రెస్ సోషల్ మీడియాలను విస్తృత ప్రచారం, ముస్లింలలో అనుమానం రెక్కెత్తించిన హస్తం పార్టీ, నేడు ముస్లింలలో తొలుగుతున్న అనుమానపు మేఘాలు, సీఎం రేవంత్ రెడ్డిపై ముస్లింలలో బలపడుతున్న అనుమానాలు, ఒకనాటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త నేటి ఛోటేభాయ్ అన్న చర్చ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ గూటికినంటూ నేతలు కమ్మలం నేతలు బహిరంగ ప్రకటనలు, కాంగ్రెస్ ఖాళీ చేసి రేవంత్ రెడ్డి బీజేపీకి వస్తున్నాడన్న అరవింద్, బీజేపీని కేసీఆర్ కంట్రోల్ చేసిండు, కాంగ్రెస్కి అంత సీన్ లేదు, నిజామాబాద్ ప్రెస్ మీట్లో చెప్పిన మాట అరవింద్. మరి ముస్లిం ఓట్లు ఎటువైపు పోతాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకు అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ ఒక గ్లోబల్ ప్రచారం ఏంటంటే 10 మంది నోట్లకి వెళ్ళి అవునంటగా అవునంటగా అంటే ఇక అదే ప్రచారం అవుతుంది, అది నిజామాబద్ధమని ఆలోచించాం. ఏమో ఆయన చెప్పింది కాబట్టి, ఎల్లయ్య చెప్పింది కాబట్టి, పుల్లయ్య చెప్పింది కాబట్టి ఈ మల్లయ్య కూడా అనుకుంటూ పోతాడు, కానీ వాస్తవాలు తెలియవు. అప్పుడు ఏం చేసింది బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పేసి విస్తృతమైన ప్రచారం చేసింది. అసలు సోషల్ మీడియా ఇక దానికైతే అంతే లేదు, ఒక పెద్ద టీమ్ నెట్వర్క్ పెట్టుకొని ఇక ఇదే గ్లోబల్ ప్రచారం, తప్పు ప్రచారం, ప్రజలను తప్పుదో పట్టించే ప్రచారం చేసి ఆగమాగం చేసి ఏం చేసారు, ఈ ఇద్దరు ఒకటిన్న వరకు ముస్లింలు డైవర్ట్ అయ్యారు. జనరల్గా ఏమైందంటే బీజేపీకి దాదాపు ముస్లిం ఓట్లు వ్యతిరేకంగా ఉంటాయి, ఎందుకంటే బీజేపీ ఒక మతత్వ పార్టీ అని చెప్పేసి ప్రజల్లో ఒక బలమైన సంకేతాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ ముస్లిం ఓట్లను చీల్చాలని ఒక కుట్రతో ఈ కాంగ్రెస్ పార్టీ నిత్యం సోషల్ మీడియాలో పదే పదే రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు ఒకటి ఒక పెద్ద చర్చ చేసి ఆ బీఆర్ఎస్ పార్టీకి పడాల్సిన ఓట్లను, అంటే ఎట్లే సార్ బీఆర్ఎస్ వాళ్ళకు వేయరు కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనప్పుడు ఇలా సపోర్ట్ చేస్తే రేపు మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ముస్లింలు కొంతమంది డైవర్ట్ అయిపోయి కాంగ్రెస్ కోట్లేశారు. ఈ కాంగ్రెస్ కోట్లేయడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అటు బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది, దాన్నే ఇప్పుడు చెప్పాడు. ఈ ఆ రోజు బీజేపీని కంట్రోల్ చేసింది ఒక బీఆర్ఎస్ వాళ్ళపై, ఈ కాంగ్రెస్ వాళ్ళకి చేత కాదు అంత దమ్ము లేదు, ఈ బీజేపీ వాళ్ళని కంట్రోల్ చేసింది ఒక కేసీఆర్ఏ, మరి ఇప్పుడు ముస్లిం ఓట్లు ఎటు పోతాయి అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే తేలిపోయింది ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదని తేలిపోయింది. ఇప్పుడు ఒక్కటి ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ 2-1 అని ప్రజలకు తేలిపోయింది. ఎలా అనేది కూడా మీకు చూపిస్తా. పదే పదే బీజేపీ నేతలు చెప్తున్న ఒక మాట ఏంటంటే, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత, ఈ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత మా ఛోటేభాయ్ రేవంత్ రెడ్డి ఈ బడేభాయ్ బీజేపీ పార్టీలో చేరుతారని చెప్పేసి అందరు చెప్తున్న మాట, అందరు చెప్తుండ్రు, బీజేపీ సంబంధించిన ప్రతి నేత అదే మాట చెప్తుండు. ఇప్పుడు మళ్ళీ ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పిండు అరవింద్, ఈరోజు కూడా అదే మాట చెప్పిండు. ఏమని చెప్పిండంటే కాంగ్రెస్ను ఖాళీ చేసి, కాంగ్రెస్ కథం చేసి రేవంత్ రెడ్డి బీజేపీకి వస్తుండు అని చెప్పిండు. ఇదివరకు కొంచెం అనుమానంగా చెప్పేది ఫస్ట్లో, అంటుర్రు వచ్చేటట్టుంది చూడాలి రావాలనుకుంటున్నా అన్నాడు. ఇప్పుడు ఏకంగా వస్తుండు రేవంత్ రెడ్డి, మా ఛోటేభాయ్ మా బడేభాయ్ పార్టీలో చేరుతుందని చెప్పేసి డైరెక్ట్ చెప్పేసేసిండు. మరి చూడాలి, ఒక దానికి సంబంధించి కూడా ఒకటి చూద్దాం. బీజేపీ బీఆర్ఎస్ దోస్తి, బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అని చెప్పి తురుకోలని బేవకూపు చేశారు ఆయన అసెంబ్లీ ఎలక్షన్ లో. తురుకోలు అందరూ బేవకూపు చేశారు, వాళ్ళు పిచ్చలు లెక్క మొత్తం ఓటర్ తీసుకుని కాంగ్రెస్ చేసారు, ఆ కేసీఆర్ ముంచారు. ఆ కేసీఆర్ పట్టుకున్నా బీజేపీ కంట్రోల్ చేశారు తిరగకుండా ఈ రాష్ట్రంలో. ఆయన ముసలి ముంచారు, కాంగ్రెస్ కూడా ఎక్కడ కూడా బీజేపీని కంట్రోల్ చేయలేరు. ఎడయేతుడు దేశం కాంగ్రెస్ మొత్తం ఖాళీ అవుతుంది. ఈడ కూడా రేవంత్ కూడా కాంగ్రెస్ ఖాళీ చేసి బీజేపీలోకి వస్తారు. విన్నారు కదా, మళ్ళీ ఒకసారి విన్నారు ఏమన్నాడు, ఏమన్నాడంటే మళ్ళీ ఒకసారి వినండి, ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఖాళీ చేసి బీజేపీకి వస్తుండు, ఈ బీజేపీని రాష్ట్రంలో బీజేపీని కంట్రోల్ చేసిందంటే ఒకే ఒక్కడు, అది కేసీఆర్ వల్ల అయింది తప్ప ఈ సన్నాసం కాంగ్రెస్ వల్ల కాదు కూడా అని చెప్పాడు. మళ్ళీ ఒకసారి విన్నారు, ఎందుకంటే తెలవాలి ముస్లింలు ఒక బేవకూఫులు ఆయన చెప్పిన మాట, ముస్లిం బేవకూఫులు లెక్క కాంగ్రెస్ మాటలని నమ్మి పోయి అన్ని ఆయన కోట్లు వేసారు ఇవాళ వాళ్ళ బేవకూఫులని చెప్పేసి అరవింద్ చేసిన మాటలు నిజంగా చాలా మంది అట్లా మోసపోయారు. వీళ్ళంతా ఇటువంటి అబద్ధాలు చెప్పి
బీజేపీ బీఆర్ఎస్ దోస్తి, బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అని చెప్పి తురుకోలని బేవకూపు చేసే రాయలు అసెంబ్లీ ఎలక్షన్. తురుకోలందరూ బేవకు చేశారు. వాళ్ళు పిచ్చల లెక్క మొత్తం ఓటర్సమే కాంగ్రెస్ చేసారు, ఆ కేసీఆర్ ని ముంచారు. ఆ కేసీఆర్ పట్టుకున్నాం కన్నా బీజేపీని జర కంట్రోల్ చేసాడు పెరగకుండా ఈ రాష్ట్రంలో. ఆయన ముసలి ముంచారు. కాంగ్రెస్ కూడా ఎక్కడ కూడా బీజేపీని కంట్రోల్ చేయలేడు. ఎడయేతుడు దేశం కాంగ్రెస్ మొత్తం ఖాళీ అవుతుంది. ఈడ కూడా రేవంత్ కూడా కాంగ్రెస్ ఖాళీ చేసి బీజేపీలోకి వస్తారు. సో అదనమాట ఇప్పుడు అర్థమైంది కదా, బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే, బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండదు, బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి తన మూటా ముల్లే, తన అనుచర బలగం అన్నీ తీసుకొని మూసుకొని పోయి బీజేపీలో తీర్థం పుచ్చుకుంటుండు. రాబోయేది రేవంత్ రెడ్డి ఉంటాడు సీఎం, కానీ కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఈ కాంగ్రెస్కి ఎగనాగం పెట్టి కాంగ్రెస్ కథం చేసి ఇక్కడ ఖాళీ చేసి తన అంత బలగం తీసుకుపోయి బీజేపీలో చేరుతుందని చెప్పేసి అరవింద్ చెప్తున్న మాట. ఇంకో మాట ఏం చెప్పిన ఆయన, ముస్లింలు మోసపోయి అటు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని చెప్పి కాంగ్రెస్ ఒక తప్పుడు ప్రచారం చేస్తే ఈ ముస్లింస్లు నమ్మి మోసపోయి అన్ని ఓట్లు తీసుకుపోయి కాంగ్రెస్ లేచారు. ఏమైంది, మోసపోయారు. ఇద్దరు ఒకట కాదు, ఎవరొకటి, బీజేపీ కాంగ్రెస్ ఒకటి అని ఆయన చెప్పిన మాట. మరి ఇప్పుడన్నా మరి ఈ ముస్లింలు ఎటువైపు ఓట్లు చెల్లితేనేది ఒక కీలకంగా మారింది రాష్ట్రంలో. ఎందుకంటే ప్రధానంగా వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా కొంత ఉంది, ఆ ఓట్ బ్యాంక్ ఎటు వెళ్తుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. మరి చూడాలి ఈ ముస్లిం ఓటు ఎటువైపు వెళ్తాయో, మరి నమ్మి మళ్ళీ మోసపోయి గోసపడతారో, లేకపోతే ఈసారన్నా కళ్ళు తెరిచి వాళ్ళకి కావాల్సింది చూసారో చూడాలి. సో ఇప్పటికన్నా ఈ ముస్లిం ఓటు ఎటువైపు వెళ్తాయని చెప్పేసి మన ఒక ప్రత్యేక కథనం రాశారు, చూడాలి మరిగా.